సొమ్ములు తమ జేబులో వేసుకుంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న హౌసింగ్ అధికారుల అవినీతిపై ఫోకస్. అర్ధ దశాబ్దం క్రితం నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు బిల్లులు మంజూరు చేసి ఆ సొమ్మును కాజేసేందుకు హౌసింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో గృహ నిర్మాణ శాఖలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి సొమ్ములు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసి అక్రమార్క పర్వానికి తెరలేపుతున్నారు. ఐదేళ్ల క్రితం కట్టిన ఇళ్లను ఇప్పుడు కట్టినట్టుగా రికార్డుల్లో చూపి బిల్లులు మంజూరు చేసి తమ అకౌంట్లోకి సొమ్ము మళ్లించుకుంటున్నారు. మర్రిపాడు మండల హౌసింగ్ ఏఈ రామారావు కనుసన్నల్లో ఈ అవినీతి జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. సార్, మేము కట్టుకున్న ఇళ్లకు బిల్లు పెడతామని చెప్పిండ్రు. మేము వద్దు, ఎడంగ వల్ల పక్కన వేసుకోవాలని చెప్పినాము. మాకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు తీసేసుకున్నాండ్రు. కరువు పనికి 25,000 వస్తాయంట. మీ పాత కాలం మీకు రావు కరువు పని డబ్బులు. నేను సొంత డబ్బులు పెట్టి మేము కూర్చు చేసుకునే వాళ్ళం సార్. మేమా కట్టుకున్న మేము ఇల్లు ఏ కాడిపోతే ఏ తగ్గుబడతాడు. వరకలిసి పెట్టి కాడిపోతే ఆయన తగ్గుబడతాడు. ఆన్లైన్ ఎక్కించిన గుండా ఉన్నాడా ఆయనే తగ్గుబడిండు. కొంతమంది వృద్ధులను వారి పాత ఇళ్ల ముందు నిలబెట్టి ఫోటోలు తీస్తున్నారు. వాటిని కొత్తగా నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి బిల్లులు మంజూరు చేస్తున్నారు. సర్కార్ సొమ్మును కాజేస్తున్నారు. రేకుల షెడ్డులో నివసించే వారికి స్లాబ్ వేసుకుంటే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తామని ఏఈ తమకు చెప్పి మోసగిస్తున్నాడని బాధితులు తెలిపారు. కాలనీలు అర్హులై ఉన్నాము, కానీ మాకు 6 నెలల మించికి తిప్పుకుంటూ సరిగా సమాధానం చెప్పకుండా ఇదిగో అదిగో అంటూ 6 నెలల మించి తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. బేస్ మట్ట లేని వాళ్ళకి కొంతమందికి బిల్లు ఇచ్చున్నాడు, స్లాపులు పోయిన వాళ్ళకి కూడా బిల్లు ఇచ్చున్నాడు. మా మరిపాడు మండలంలో మా పంచాయతీ చుంచుడు పంచాయతీ కదా సార్, ఈ మరిపాడు మండలంలో ఉన్న 23 పంచాయతీలో 22 పంచాయతీల్లో కూడా కొంతమంది ముసలోళ్ళు వృద్ధులు కూడా పాము ఇల్లు లేక ఈ హౌసింగ్ ఈ రామారావు గారు కోసం చుట్టూ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 కాలు విరిగిపోయేలా బిల్లులు పెట్టించుకోలేక వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు. దీనిపై మర్రిపాడు హౌసింగ్ ఏఈ రామారావును ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. నియోజకవర్గ కన్వీనర్ పలువురు రాజకీయ నాయకుల ఆదేశాలతోనే తాను ఈ విధంగా చేస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇచ్చే ఇల్లు లేదు, అప్పుడు కట్టుకుందని మీరు ఇండి అని చెప్పారు. అప్పుడు కన్వీనర్ ఇవ్వమన్నాడు కాబట్టి ఇచ్చాం సార్. వాళ్ళకి బేస్మెంట్ చూసాము, ఆధార్ కార్డు రేషన్ కార్డు చూసాము. వాళ్ళు బేస్మెంట్ కూడా చూపించారు, ఇది మాదే అని అన్నారు. అక్కడ ఉండే నాయకులు కూడా ఆమదే అని చెప్పిన తర్వాత మేము సరే ఇది అని చెప్పి మేము దాన్ని శాంక్షన్ వచ్చింది కాబట్టి, కంప్లైంట్ శాంక్షన్ వచ్చింది కాబట్టి చూసి మనం దాన్ని పేమెంట్ చేయాలి. హౌసింగ్ లో జరుగుతున్న స్కామ్ పై మర్రిపాడు మండల వాసులు మండిపడుతున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి వారి పేరున హౌసింగ్ అధికారులు సొమ్ము కాజేయటం దారుణమని అన్నారు. కొంతమంది గుత్తేదారులతో కుమ్మక్కై పూర్తి కాని ఇళ్లకు సైతం బిల్లులు మంజూరు చేసి ప్రజాధనానికి గండి కొడుతున్నారని అన్నారు. హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ స్కామ్పై పూర్తి విచారణ చేపట్టాలని, ఇందుకు ప్రధాన కారణమైన ఏఈపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరుపేదలకు లేనిపోని ఆశలు చూపి దారుణంగా వంచిస్తున్న హౌసింగ్ శాఖ అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మర్రిపాడు ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.